नमो वेंकटेशाय नमः सहस्राक्षहस्ताब्जपादपंकजशोभिने नमो गरुडवाहनारूढाय गोविंदाय च मंगलम् अनितर साध्यमैन पराक्रमंतो అమృతాన్ని సాధించుకొచ్చినటువంటి మహావీరుడు గరుత్మంతుడు అద్భుతమైనటువంటి తన సామగానపు రెక్కల మధ్యలో స్వామివారిని చక్కగా తీసుకొనొచ్చి ఆర్జిత బ్రహ్మోత్సవంలో గరుడవాహన సేవలో సమస్తమైనటువంటి భక్తులకు అందిస్తున్నారు. అందుకని ఎవరైతే సహస్రాక్ష సహస్రాక్షుడని చెప్పబడినటువంటి ఆ ఇంద్రుని యొక్క హస్త పద్మాలయందు ఎవడైతే ఆ భగవానుని యొక్క దివ్య పాదపద్మాలు రెండు కూడా శోభిస్తోందో అలా శోభిస్తున్నటువంటి భగవానుని రెండు పాదపద్మాలను తన రెండు చేతులలో ఉంచుకొని వచ్చినటువంటి గరుత్మంతుడు ఆ గోవిందుడిని తీసుకొని వచ్చి మంగళకరమైన శుభంకరమైనటువంటి ఆశీస్సులు ఆ భగవంతుడు అందించేటట్టుగా వస్తున్నాడు. ఆ భగవంతుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని స్వయంగా అనుభవించినటువంటి వాడు గరుత్మంతుడు. గరుత్మాన్ అని అంటారు. గరుత్ అనేటువంటి మాటకు చాలా వేగంగా పోగలిగినటువంటి వాడు. అలా వేగంగా పోగలిగి భగవంతుడితో సహా భక్తుడి హృదయంలోకి తీసుకొస్తాడు. అలా తెచ్చేటువంటి భగవంతుడు వచ్చేటువంటి భగవంతుడు ఇక్కడ మరొక విధంగా సాక్షాత్తు మొదటి రామదాసుగా చెప్పబడేటువంటి హనుమంతుని యొక్క భుజ స్కంధాల మీద చక్కగా ప్రత్యక్షమై ఆ శ్రేష్టమైనటువంటి ఆనంద కర్పూర నీరాజనాన్ని చక్కగా అందుకున్నటువంటి జ్యోతిస్వరూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు స్వామి. ఎవరైతే దశరథ రాజనందనుడుగా ఆత్మారాముడుగా ప్రకాశించి అద్భుతమైనటువంటి వశిష్ఠ మహర్షి ద్వారా తాను సాధించినటువంటి దివ్యమైనటువంటి తన స్వరూప జ్ఞాన విశేషాన్ని హనుమంతుడికి స్వయంగా అందించాడు. ఆ అందుకనే సీతారామాంజనేయ సంవాదం లాంటి గ్రంథాలు స్వయంగా ఉపనిషత్సార రత్నావళి అనే పేరుతో అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ రహస్యాన్ని భగవంతుడు స్వయంగా హనుమంతుడికి తెలియజేస్తాడు. ఇలా హనుమంతుడు ఆ భగవంతుడి ముఖ కమలం నుంచి తాను చరితార్థమైనటువంటి దివ్య జ్ఞానాన్ని పొందినటువంటి వాడు. అలా అంతటి మహానుభావుడు ఆయన మాటలలోనే మహాత్మా నేను శరీరము అనుకున్నప్పుడు నీవు యజమానివి నేను దాసుడిని అప్పుడు మొదటి రామదాసు అవుతున్నాడు. అలాగే నువ్వు ఆత్మస్వరూపుడు నేను ఆత్మను అనుకున్నప్పుడు నీవు పరమాత్మవు నేను జీవాత్మను అంటున్నాడు. అలాగే సాక్షాత్తు సర్వాంతర్యామైనటువంటి పరమాత్మ అయినప్పుడు నీకు నాకు అసలు ఏలాంటి తేడా లేదు నేనే నీవు నీవే నేనంటాడు హనుమంతుడు. అలా హనుమద్వైభవ విశేషాన్ని చక్కగా అందించినటువంటి ఆ పరమాత్మ ఇప్పుడు యోగశాస్త్రరీత్యా తాను అద్భుతమైనటువంటి ఆ ఆదిశేషుని పడగల కింద చక్కగా ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకుంటూ సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం చక్కనైనటువంటి వైరుముడి కిరీటాన్ని ధరించినటువంటి వారి స్వామివారు అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలో శేషుడిని అనుగ్రహించి ఇక్కడ సమస్త భక్తులను కూడా తనదైనటువంటి అద్భుతమైన స్వరూపంతో శిరస్సు నుంచి పాదాల వరకు ఎంతో చక్కనైనటువంటి అందమైనటువంటి హార తార కిరీట కేయూర ఆభరణాలు ధరించి మధ్యలో హృదయం దగ్గర మెరుస్తున్నటువంటి పచ్చని పతకంతో మహాత్ముడు అమ్మలిద్దరితో కలిసి ఇక్కడ ఆనందప్రదుడుగా కనబడుతున్నాడు. స్వామి మహాత్మా గోవింద మీ యొక్క అద్భుతమైనటువంటి మీ స్వరూప సాన్నిధ్యాన్ని మేము పొందడం చేత మా జన్మలు ధన్యమవుతోంది అని భక్తులందరూ కూడా ఆ భగవంతుని కీర్తిస్తుంటే అదిగో శ్రీభూసమేతం మణిభూషణాంగం దయాసహాయం పరిపూర్ణకామం ఫణీశ శైలే విలసన్ మహార్ఘం ఖగేశవాహం నిరతం స్మరామి ఆర్జిత బ్రహ్మోత్సవ సేవా విశేషంలో చక్కగా అటు గరుడ సేవను హనుమద్వాహన సేవను శేషశాయి అయినటువంటి వాడై
శేషవాహన సేవనందుకున్న స్వామి అదిగో అమ్మలిద్దరితో ఆనంద కర్పూర నీరాజనం అందుకుంటూ చక్కగా మంగళాశాసనపూర్వకంగా విశ్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. గోవిందా.